Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ లేఖ వ్యవహారం ప్రధాని మోడీకి అగ్ని పరీక్ష. ఏపీ సీఎం జగన్ మళ్ళీ ఢిల్లీ వెళ్ళనున్నారు. మళ్ళీ ప్రధాని ఈసారి రాష్ట్రపతి అపాయింట్మెంట్స్ అడిగారు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ బహుశా పిలుపు రావచ్చేమో. అయితే మొన్ననే కదా హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చాడు, తర్వాత ప్రధానిని కలిశారు. మళ్ళీ ఇప్పుడే ప్రధాని దగ్గరకు దేనికి, రాష్ట్రపతి దగ్గరకు దేనికి? అసలు ఏం చేయబోతున్నాడు తను? ఢిల్లీ జగన్ను పిలుస్తోందా? జగన్ ఢిల్లీకి వెళ్తా అంటున్నాడా? సరే, మరో విషయం చూద్దాం. జగన్ పులి మీద స్వారీ మొదలు పెట్టాడు, ఇంకా వెనక్కి పోలేడు. అది తనకు తెలుసు. పోనీ రాజీ ప్రయత్నాలు ఉండొచ్చనో. రెండు వ్యవస్థల నడుమ ఇక ఘర్షణ పెరగడం మంచిది కాదని ఎవరైనా సర్ది చెప్పడమో జరుగుతుంది అనుకుంటే అది కూడా జరిగే ఛాన్స్ లేదిక. తను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి అది మీడియాకు బహిరంగంగానే వెల్లడించడంతో ఇక తనదైన మార్గంలో వెళ్లాల్సిందేనని అర్థమైపోయింది. ఒక గీత దాటేశాడు. అయితే తదుపరి ఏం చేయబోతున్నాడు? ఇది అందరిలోనూ తలెత్తే ప్రధాన ప్రశ్న. పార్లమెంటులో అభిశంసన కోసం ఇతర పార్టీల ఎంపీలను కూడగడతాడా? అప్పుడు బీజేపీ తనకు సపోర్ట్ చేస్తుందా? చేయకపోతే తను యాంటీ బీజేపీ పక్షాల వైపు చూస్తాడా? అంటే బీజేపీని కార్నర్ చేస్తున్నాడా జగన్? చంద్రబాబు కావాలా తను కావాలో తేల్చుకోమంటున్నాడా? లేదు లేదు, చంద్రబాబును నమ్మలేం. ఇప్పటికే చేతులు కాల్చుకున్నది చాలు, ఇప్పటికీ నువ్వే నయం అంటూ బీజేపీ గనక జగన్ను ఓటేసుకునే పక్షంలో జగన్ కోరే కోరికలు ఏమిటి? చంద్రబాబు లోకేష్లపై సిబిఐ దర్యాప్తా? చంద్రబాబుకు మద్దతుగా ఉన్న వాళ్లపై చర్యలా? అదే నిజమైతే ఎలాంటి చర్యలు? కేంద్రం చేతిలో ఉన్న అధికారాలు పరిమితులు ఏమిటి? నిజానికి పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు లేకుండానే జగన్ ఇంతటి సాహసానికి పూనుకున్నాడా? ప్రభుత్వాలకు కోర్టులకు నడుమ ఘర్షణలు వివాదాలు కొత్త ఏమీ కాదు. అయితే అవి కేసుల మెరిట్ తీర్పులను బట్టి నెలకొనడం సహజం. కానీ ఏపీ వ్యవహారాలు పూర్తిగా డిఫరెంట్. ఇరు పక్షాల నుంచి దూకుడు కనిపిస్తోంది, వెనక్కి తగ్గిన తత్వం. అందుకే ఇది అంతిమంగా ఎటువైపు దారి తీయబోతున్నది అనే అంశం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సపోజ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గనుక అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి ఏం చేయాలి? సింపుల్ గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు పంపించి సాల్వ్ చేయాల్సిందిగా సూచించడమేనా? ఆల్రెడీ చీఫ్ జస్టిస్ కే జగన్ లేఖ రాశాడు కదా. దేశంలో అల్టిమేట్ అధికార కేంద్రం రాష్ట్రపతి అయినా నేరుగా స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేడు. ప్రతిదానికి ఓ ప్రొసీజర్ ఉంటుంది. పోనీ కేంద్రం గాని సుప్రీంకోర్టు గాని కొన్నాళ్ళు సైలెంట్ గా ఉంటే అన్ని సర్దుమణుగుతాయని అనుకోవడానికి కూడా ఇప్పుడు ఛాన్స్ లేకుండా పోయింది. రెండు వ్యవస్థల మధ్య ఉండాల్సిన ఒక లక్ష్మణ రేఖ ఇప్పుడు కనిపించకుండా పోయింది. అసలు దీనికి లాజికల్ కన్క్లూజన్ అనేది ఉందా అంటే ఏమిటది? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. ఒకవేళ తనకు ఈ ప్రాపర్ ఛానల్స్ లో రిజల్ట్ కనుక కనిపించకపోతే జగన్ ఏం చేస్తాడు? ఇంకా రచ్చ చేస్తాడా? ఇంకా అనూహ్యమైన అడుగులు ఏమైనా వేస్తాడా? అయితే ఏమిటివి? ఇవేమీ అంత త్వరగా బయటపడేవి కావు. అందరూ వేచి చూడాల్సిందే.